సో మనతో మరొక బీసీ ఇంటెలెక్చువల్ ఓటర్ ఉన్నారు అతని యొక్క అభిప్రాయం తెలుసుకుందాం సో నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు అండి నారాయణగిరి రాజు అండి ఏం చేస్తుంటారు మీరు నేను ఇంటీరియర్ డిజైనర్ అండి ఓకే ఎక్కడ ఉంటారు రెడ్డి కాలనీలో ఉంటాను వరంగల్ ఆ వరంగల్ పశ్చిమ మరి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ చాలా దగ్గరలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు మన కేసీఆర్ అయితే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రావడం తెలంగాణ రాష్ట్రం రావడానికి అహర్నిశలు కృషి చేసి చావు నోట్లో తలకాయ పెట్టి అతను ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది అయితే ఎన్ ఎందుకు అంటే ఉద్యమకారులకు కానీ విద్యార్థులకు కానీ అందరూ అతని మాటల యొక్క ప్రభావం చేత అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉద్యమాన్ని మన రాష్ట్రం మనకు కావాలి అన్న ఉద్దేశంతో ముందడుగు వేసిళ్ళు అందులో భాగంగా అతను చేసిన ఉద్యమానికి కృషి ఫలితంగానే కాంగ్రెస్ మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అతను చేసిన కష్టము అతను ప్రతి ఒక్క ఇంచు ఇంచు జాగా అన్నీ తెలుసు కాబట్టికే అతను తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే బాగుంటుంది అని మనసు పెట్టి ఆలోచించే మన నాయకుడు లాగా అనిపిస్తున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు మరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అని అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు కాదండి ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఏవి కానీ మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టినట్టయిత ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసుకుంటేనే అభివృద్ధి పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి ఇప్పటికైనా ప్రజల సంక్షేమం బాగానే ఉన్నది అందరూ బాగుందనే కొనియాడుతున్నారు అందరూ సంతోషంగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంటే రావాలని మనసులోనే అభిప్రాయం వరంగల్ పశ్చిమ విషయానికి వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుస్తూ బాగుంటుందండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మన వెన్నెముక లాగానే ఇప్పటి వరకు మన దాస్యం వినయభాస్కర్ అన్నే ఉన్నారు అతను అర్ధరాత్రి పిలిచినా కూడా వస్తారు మొన్న కేఎంసీలో కూడా అర్ధరాత్రి కరెంటు పోయిందని పిల్లలు అందరూ ఒక ఫోన్ చేయంగానే అర్ధరాత్రి పోయి అధికారులతోటి మాట్లాడి వెను వెంటనే కరెంటు ఇప్పించి పల్ పిల్లలకు సేవలందించిన ఘనత మన వినయభాస్కర్ అన్నది అయితే అందులో భాగంగా చిన్న పిల్లలకు పెద్దలకు అందరికి చేదోడి వాదోడుగా ఉంటాడు నేను ఏదో నాయకుని అని ఇట్లా ఉండదు గేట్ కాడిగిపోయిన ఏమైంది అని అందరిని పలకరించే వ్యక్తి మనకు అండగా ఉన్నాడు కాబట్టి మన వి నేనే రావాలని నా కోరిక